ఇవాళ మనం బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ గురించి మాట్లాడదాము. అంటే ఏం ఆపరేషన్ చేస్తారు, రొమ్ము మొత్తం తీయాలా లేదంటే ఆ కంతి మట్టును తీస్తే సరిపోతుందా, ఇంకేమన్నా ఆపరేషన్లు ఏమైనా ఉంటాయా, రీకన్స్ట్రక్షన్ అంటే ఏంటి, వాటి గురించి మనం డీటెయిల్గా మాట్లాడదాము. హాయ్, నా పేరు డాక్టర్ సిద్ధార్థ్ చక్రవర్తి అండి. ఐఎమ్ కన్సల్టెంట్ ఎండోక్రైన్ అండ్ బ్రెస్ట్ సర్జన్. ఒకసారి మనకి రొమ్ము క్యాన్సర్ అని డయాగ్నోస్ అవ్వగానే కామన్గా భయం వచ్చేస్తుంది, నా రొమ్ము మొత్తం తీసేస్తారేమో అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. సో అందరికీ బ్రెస్ట్ మొత్తం తీయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు కంతి మనకి ఒట్టి ఒకే భాగంలో ఉంది, అంటే ఇప్పుడు మనం ఇప్పుడు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అని డివైడ్ చేసుకుంటే ఒక్క పక్కనే ఉంది, నార్త్లోనే ఉంది అంటే మనం ఒట్టి ఆ కంతిని మట్టం తీస్తే సరిపోతుంది. అదే కాకుండా మనం చెంకలో యాక్జిల్లా అంటాము, ఆంపిట్ లోపల లింఫ్ నోడ్స్ అంటారు, ఆ లింఫ్ నోడ్స్ని కూడా మనం సెంటినల్ నోడ్ అని ఒక కొంచెం డైస్ ఉంటాయి, రేడియాక్టివ్ డైస్ ఇంకా బ్లూ డై, అవి రెండు ఇచ్చి ఆ పర్టిక్యులర్ నోడ్ ఏదైతే ఎఫెక్ట్ అయిందో అది మట్టం తీస్తే సరిపోతుంది. ఇది అర్లీ స్టేజెస్లో ఎప్పుడైతే మనకి కంతి అన్నది ఒకే భాగంలో ఉంది అనుకుంటే. అదే మనకి ఇప్పుడు ఈ కంతి ఒక నార్తే కాకుండా ఇక్కడ కింద కూడా ఉంది, ఇక్కడ కింద ఉంది అరౌండ్ 6 o'clock ఉంది, 12 o'clock ఉంది, 3 o'clock అట్లా మల్టిపుల్ ఏరియాస్లో ఉంటే యూజువల్గా వీల్ సజెస్ట్ మాస్టెక్టమీ. మాస్టెక్టమీ అంటే రొమ్ము మొత్తం తీసేయటము. అదే కాకుండా మనకి చెంకలో లింఫ్ నోడ్స్ అంటారు, లింఫ్ నోడ్స్ అంటే పోలిస్మెన్ ఆఫ్ ద బాడీ. ఈ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ అనేది కామన్గా మనకి ఆ లింఫ్ నోడ్స్లోకి స్ప్రెడ్ అవుతుంది, అప్పుడు మనం ఈ బ్రెస్ట్తో పాటు ఆ లింఫ్ నోడ్స్ కూడా తీయాల్సిన అవసరం వస్తుంది. కొంతమంది పేషెంట్స్కి చాలా పెద్దగా ఉంటుంది గడ్డలు, ఆల్మోస్ట్ 5-6 centimeters అలా ఉంటుంది, అది పెద్దగా ఉండి ఆల్మోస్ట్ మొత్తం బ్రెస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అట్లాంటి పేషెంట్స్లో యూజువల్గా మనం మొత్తం బ్రెస్ట్ తీయాల్సిన అవసరం వస్తుంది. కానీ మనం తీసినా కూడా రీకన్స్ట్రక్షన్ అంటాము. రీకన్స్ట్రక్షన్ అంటే వీ క్యాన్ ఆర్టిఫిషియలీ క్రియేట్, మళ్ళీ ఆ బ్రెస్ట్ని మనం మౌండ్ క్రియేట్ చేయడానికి కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. కొంతమంది పేషెంట్స్కి మనం సిలికాన్ ఇంప్లాంట్ అంటాము, లోపల ఒక ఇంప్లాంట్ లాగా పెడతాము. కొంతమంది పేషెంట్స్కి మజిలీ వెనకాల లాటిస్ మజార్సై మజిల్ అంటారు, ఆ మజిల్ని ముందుకు తీసుకొస్తాము. కొంతమందికి కింద నుంచి మజిల్ తీసి పెడతాం. సో ఆ కాస్మెటిక్గా మనకు ఆ లుక్ వచ్చేటట్టు చేస్తాము. సో ఇది కామన్ ఆపరేషన్స్ అండి. అర్లీ స్టేజ్లో ఒకవేళ ఒకే పక్కన ఉంది అంటే మనం ఒట్టి ఆ గడ్డని మట్టం తీసి దాని చుట్టూ ఈ లింఫ్ నోడ్స్ అని ఉంటాం, అవి కూడా తీస్తే సరిపోతుంది. ఎప్పుడైతే మనం ఈ కన్జర్వ్ చేసుకుంటాం, దీన్ని బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ అంటాం. ఈ బ్రెస్ట్ కన్జర్వ్ చేసుకున్నప్పుడు మనం కంపల్సరీ రేడియేషన్ ట్రీట్మెంట్ అన్నది యాడ్ ఇవ్వాల్సింది ఉంటుంది. ఎందుకంటే ఆపోజిట్ మన వదిలేసిన వేరే నార్మల్ బ్రెస్ట్లో కూడా ఈ క్యాన్సర్ సెల్స్ ఏమైనా ఉండొచ్చేమో అని ఒక అనుమానం ఉంటుంది. సో దాన్ని మనం రేడియేషన్తో కిల్ చేస్తాము. ఒకవేళ మనకి కొంచెం అడ్వాన్స్డ్గా, అదే కాకుండా మనకి కంతి అన్నది పైన కింద అన్ని చోట్ల ఉన్నాయి అనుకుంటే మనం మాస్టెక్టమీ సజెస్ట్ చేస్తాము. అందులో మొత్తం రొమ్ము తీసేసి అది తీసినప్పుడు మనం వేరే ఆర్టిఫిషియల్గా బ్రెస్ట్ క్రియేట్ చేయడానికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. కొంతమంది పేషెంట్స్ నాకు రేడియేషన్ వద్దు, నా గడ్డ చిన్నగానే ఉంది, నేను ఒక రేడియేషన్ అవాయిడ్ చేసుకోగలుగుతానా అంటే అప్పుడు మనం మొత్తం బ్రెస్ట్ తీస్తే వీ కెన్ అవాయిడ్ రేడియేషన్, ప్రొవైడెడ్ మనకు ఆ కంతి అన్నది చిన్నగా ఉండాలి, ఇంకా లింఫ్ నోడ్స్లో కూడా మనకి క్యాన్సర్ ఏమీ లేదు అనుకుంటే అప్పుడు మనం ఒట్టి రొమ్ము మొత్తం తీసేసి రేడియేషన్ కూడా అవాయిడ్ చేయొచ్చు. సో ఈ ట్రీట్మెంట్ బ్రెస్ట్ సర్జరీ టైప్స్ అండి. థ్యాంక్ యూ.